అయి నేను రేపు ప్రీ రిలీజ్ 16 జరుగుతుందన్న 16th రోజు ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఏంటి ప్రీ రిలీజ్ యాజ్ ఇట్ ఈస్ కన్నా కొన్ని అనుకుంటున్నాం రకరకాలుగా అనుకుంటున్నాం ఈయన పవన్ కళ్యాణ్ వస్తారా బండ్ల గణేష్ చేస్తే మెయిన్ క్యారెక్టర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రాకపోవటం ఏంటి రాకపోవడం చెప్పబ్బా రాని ఎన్నో ఫంక్షన్స్ కు నువ్వు వెళ్ళి చాలా హైలైట్ గా చాలా అద్భుతంగా మాట్లాడి ఆకాశానికి ఎత్తేసావు నీ సినిమా ఇదంటే పవన్ కళ్యాణ్ గారు రారా అడిగావా వస్తావా రాడని అడిగావా లేదా అని చెప్పండి మనం గుడికి వెళ్తాం కానీ దేవుడు మన ఇంటికి వస్తాడా నేను మాట్లాడటం కాదు అన్న గుడికి మనం వెళ్ళాలి కానీ నువ్వు రోజు గుడికి వెళ్తున్నావు దేవుడు మీ ఇంటికి ఒకసారి కూడా రాడని నువ్వు అనుకుంటావు న్యాయమా దీనికి ఆన్సరే లేదు అదే తప్పది ఎట్లా అనుకో ఆలోచన వస్తే కూడా మన పతనానికి నాంది ఆలోచన కూడా రాకూడదు పవన్ కళ్యాణ్ కూడా దీనికి ఏం తిరగలేదు వస్తానని కూడా అండ ఆయన దేవుడికి 100 మంది భక్తులు వస్తారు 100,000 మంది భక్తులు వస్తారు భక్తుడు అబ్బాయి అంటే ఇంత ఇంత థాట్ఫుల్ ఆన్సర్ రావటం అనేటువంటిది బాగుంది ఇంకేంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ప్రీ రిలీజ్ ఖమ్మంలో చేస్తున్నాం అన్న అంటే మా సొంతూరు ఖమ్మం ఒకటి ప్లస్ మా కజిన్స్ కాలేజెస్ ఉన్నాయి సో అక్కడ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం ఎవరైనా ప్రముఖులు అటెండ్ ప్లానింగ్ జరుగుతుంది ఆత్మీయులు ఆత్తులు అందరూ వస్తారు అందరు విషయస్ ఉంటాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు హీరోలు అభిమానులు అందరు అభిమానులు నా మంచి కోరుకునే వాళ్ళు అందరూ ఆశీస్సులతో 20 తారీఖు సినిమా రిలీజ్ అవుద్ది అందరూ వస్తారు థియేటర్కి మా బండ్లాన సినిమా అంటారు చూస్తారు ఆదరిస్తారు మీరందరూ బ్రహ్మాండంగా రాస్తారు నా గురించి మాట్లాడతారు ఈ సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది ఓకే ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఇంతటితో ముగిద్దాం నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా బాగుంటే ఈ డేగల బాబ్జీని ఈ బండ్ల గణేష్ ఉరఫ్ బండ్ల గణేష్ని మనం ప్రత్యేకంగా ఒక బొకే తీసుకొచ్చి సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా అభినందించి అలాగే వెంకట్ ఎంతో కాలంగా సినిమా స్టార్గా బాగుంటాయి అన్నాడు తప్పన బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా నేను చెప్తున్నా అంటే నువ్వు బొకే రెడీ పెట్టుకోమని తను చాలా ఘంటాపదంగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను కాన్ఫిడెంట్ గా నేను కూడా చెప్తున్నా నువ్వు బొకే వద్దని మీరు ఇంకా ఎమోషన్ అవుతారన్న ఎందుకంటే మీ మీ హార్ట్ తెలుసు కాబట్టి మాకు మీరు సినిమా ఓ విధంగా మీలో డైరెక్టర్ ఉన్నారు మాకు అన్ని తెలుసు అన్నా మీ గురించి సో మీరు ఇంకా ఎక్కువ ఎమోషన్ అవుతారు థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ డేగల బాబ్జీ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ గణేష్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న ఒక డిఫరెంట్ యాక్టర్ ని చూడబోతున్నాం అన్నటువంటి దీంతో మాత్రం వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అన్న బై బై